హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు నేనేం ట్రేడింగ్. ఈ పర్టికులర్ వీడియోలో మనము నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాము. రేపు ఎక్స్పైరీ డే కదా మనకి, అండ్ ఎక్స్పైరీ డే అయితే ఓకే, బట్ రేపు మంత్ ఎండ్ ఎక్స్పైరీ కూడా మేజర్గా న్యూస్ మొమెంటం అవుతుంది మార్కెట్లో. పర్టికులర్గా మనం రేపు ఎలా మార్కెట్లో ట్రేడ్ చేయాలి ఏంటి అని చెప్పి ఒకసారి క్లియర్ కట్గా విత్ చార్ట్స్ అబ్జర్వ్ చేద్దాము. ఫస్ట్ మనం నిఫ్టీ తీసుకుంటే డే టైం ఫ్రేమ్లో ఏమైంది మనకి, ఈ పర్టికులర్గా మనము ఆల్రెడీ లాస్ట్ మండే నుంచి అనుకుంటూనే ఉన్నాం 19,500 బ్రేక్ అవ్వందే మనకి బేరిష్గా చూడకండి అనుకుంటాం. ద సేమ్ పాయింట్ అట్లనే అయింది, బేరిష్గా అయితే చూడకండి అనుకుంటున్నాం, బట్ దట్స్ ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు మార్కెట్లో 3 రెడ్ క్యాండిల్స్ తర్వాత క్లియర్ కట్గా ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది మనకి. దీని మీనింగ్ ఏంటి అంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర సెల్లర్స్ అనేవాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయినారు. మార్కెట్ అనేది కాన్స్టెంట్ గా ఇలా ఫాలో అవుతున్నది. కాస్త ఇక్కడ నుంచి మార్కెట్ లో కొంచెం బౌన్స్ అయితే వచ్చింది, బట్ ఈ బౌన్స్ అనేది సోల్డ్ అవుట్ అవుతుందా లేదా అని చెప్పి చూడాలి. ఎందుకు అంటే ఈ పర్టికులర్ బౌన్స్ అనే పాయింట్ ఏదైతే ఉందో అది ఇవాళ మనకి రెసిస్టెన్స్ పాయింట్ హిట్ అయిన దగ్గర నుంచి క్లియర్ కట్ గా డౌన్ అయింది, బట్ సపోర్ట్ దగ్గర కన్నా అబౌనే క్లోజ్ అయింది. అంటే రేపు ఎక్స్పైరీకి టు బి ప్రిసైజ్ 19,700 అనే ఒక పాయింట్ లో ఓఏ మంచి బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం 19,800-850 లెవెల్స్ లో అండ్ అప్ సైడ్ కూడా సి రేటింగ్ అయితే బాగా కనిపిస్తుంది. సో మనకి ఏమిటి, రేపు ఎయిదర్ 19,700 లెవెల్స్ బ్రేక్ డౌన్ అయినా మనకి క్లియర్ కట్గా కొంచెం మార్కెట్లో సెల్లింగ్ అనేది వస్తుంది. అది ఆల్మోస్ట్ టిల్ దిస్ పర్టికులర్ పాయింట్ 19,600 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదు, రేపు బ్రేక్అవుట్ అయింది అంటే 19,850 వరకు క్లియర్ డైరెక్షన్ లేదు. 19,850 బ్రేక్ అయింది అంటే షార్ట్ కవరింగ్ ఖచ్చితంగా ట్రిగర్ అవుతుంది. షార్ట్ కవరింగ్ ట్రిగర్ అవడం వల్ల మనకి ఏమవుతుంది, మార్కెట్లో అంత అప్ సైడ్ మొమెంటం రావడానికి ట్రై చేస్తుంది. సరే, డే టైం ఫ్రేమ్లో అనుకున్నాం. ఒకసారి 2 అవర్స్ టైం ఫ్రేమ్లో చూస్తే క్లియర్ కట్గా మార్కెట్ మనకి ఫస్ట్ 2 అవర్స్లో డై మొమెంటం అయిన తర్వాత కాస్త ప్రాఫిట్ బుకింగ్ అయ్యి సైడ్ వేస్గా మొమెంటం జరగడం అయితే జరిగింది. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏంటి అంటే మనకి మార్కెట్లో క్లియర్ కట్గా మనకి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అంటే మనం హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్స్కి మార్కెట్ని షిఫ్ట్ చేస్తూ పర్టికులర్ ప్రైస్ యాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తుంటేనే మనకి మార్కెట్లో మంచి మొమెంటం అయితే కనిపిస్తుంది. లేదు, ఒకే టైం ఫ్రేమ్లో పెట్టి చూసామంటే మార్కెట్లో ఏ మొమెంటం కనపడదు. ఇవాళ ఏమైంది, క్లియర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నిన్నటి నుంచి మనం ఒకటే మాట్లాడుకుంటున్నాము, నిఫ్టీ అనేది కన్సాలిడేషన్లోనే ఉంది అనేసి. ఇవాళ మార్నింగ్ ఏమైంది, గ్యాప్ అప్ వల్ల కన్సాలిడేషన్ గ్యాప్ అప్ అయిపోయింది. తర్వాత ఈ కన్సాలిడేషన్ అయిన గ్యాప్ అప్ని ఈ పర్టికులర్ ట్రెండ్ లైన్ ఉంది కదా, దీనికి రీటెస్టింగ్కి రాలేదు. వస్తుందా లేదా అనే ఒక పాయింట్ పక్కన పెట్టేసేయండి. సో గ్యాప్ అప్ అయిపోయిన తర్వాత గ్యాప్ అప్ని కూడా మనకి ఫిల్ చేయకుండా అక్కడే ట్రేడ్ అవుతూ అయితే కనిపించింది. నెక్స్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకున్నా మనకి ఇదే కనిపిస్తుంది. మార్కెట్ ఫస్ట్ 1-1.5 అవర్ బాగా మొమెంటం తీసుకునేది, తర్వాత సైడ్ వేస్, తర్వాత కాస్త సెల్లింగ్ అనేది కనపడింది మనకి. సరే, ఒకసారి 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి రేపటి సిపిఆర్ ప్లాట్ చేసి మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలని చెప్పి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. అగైన్ రేపు నారో సిపిఆర్. మనకి నారో సిపిఆర్ అంటే ఏంటి, ట్రెండింగ్ డే అంటే ఏంటి, మార్కెట్స్ మైట్ గో అప్, మైట్ కమ్ డౌన్, ఆర్ మార్కెట్స్ మైట్ డూ బోత్ ద వేస్. బట్ బిఫోర్ గోయింగ్ టు ఇట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇండియన్ విక్స్ అనేసి ఉంది. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టినాను, డిస్క్రిప్షన్లో ఇండియన్ విక్స్ ఒక లింక్ ఇస్తాను, లేదంటే కమెంట్స్లో ఫస్ట్ కమెంట్ మెన్షన్ చేసింటాను, దాని మీద వీడియో చూడండి. ఎందుకు ఇండియన్ విక్స్ గురించి ఇంత మాట్లాడుతున్నాం అనేసి, 2011 తర్వాత రీసెంట్గా నిన్ననే ఇండియన్ విక్స్ ఆల్ టైమ్ లో హిట్ అయింది. ఇండియన్ విక్స్ లో ఉన్నప్పుడు ప్రీమియంలో మొమెంటం ఉండదు, ప్రీమియంలో మొమెంటం ఉన్నా కూడా స్పైక్స్ ఎక్కువ ఉంటుంది. స్పైక్స్ వల్ల ఎస్ఎల్ హిట్ అవ్వడం చాలా 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 రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. సరే, రేపటి సిపిఆర్ బట్టి మనం మార్కెట్స్లో ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అంటే, మనకు ఆల్రెడీ ఇవాళ ఒక పర్టికులర్ లో మేక్ చేసింది కదా, అదే లోని మనం టార్గెట్గా పెట్టుకొని ఈ లో రేపు బ్రీచ్ అయిందంటే S1 వరకు ట్రేడ్స్ తీసుకుంటాము, సిపిఆర్ని స్టాప్ లాస్గా పెట్టుకుంటాము. ఆ పర్టికులర్ లో దగ్గర నుంచి మనం మళ్ళీ క్లియర్ కట్గా 50% ఆఫ్ S1 అండ్ S2 పెట్టుకుంటాము, మళ్ళీ S2 పెట్టుకుంటాం, బట్ సిపిఆర్ని మాత్రం స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. అదే అంత అప్సైడ్ ట్రేడ్ చేయాలి అంటే 19,830 లెవెల్స్ బ్రీచ్ అయిపోయిన తర్వాత ట్రేడ్స్ తీసుకోవచ్చా అంటే ట్రై చేయొచ్చు, బట్ 19,830 బ్రీచ్ అయిపోయిన తర్వాత 19,850 మనం ఆల్రెడీ అనుకున్నాం రెసిస్టెన్స్ లెవెల్ ఉంది అనేసి. 20 పాయింట్స్కి మనం నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ కష్టం కదా. 19,850 అదే లెవెల్స్లో ఫ్రీ అయిన తర్వాతనే మార్కెట్లో మొమెంటం వస్తుంది. లేదు, మార్కెట్స్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకుంటే 19,800 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో 19,830-850 వరకు ఇలా ట్రేడ్ తీసుకోండి. అంటే ఏంటి, 19,800 లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకొని సిపిఆర్ ఆన్ ద డౌన్ సైడ్కి స్టాప్ లాస్గా పెట్టుకున్నారంటే బెటర్ ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిందంటే మనం దాన్ని బట్టి లెవెల్స్ అనేది మార్క్ చేసుకుని ట్రేడ్ చేస్తాం, బట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే 19,800 లెవెల్స్ పైన వెళ్తున్నప్పుడు 830-850 వరకు ట్రేడ్ తీసుకోండి, సిపిఆర్ని స్టాప్ లాస్గా పెట్టుకోవడం అయితే తీసుకోండి. ఈ పర్టికులర్గా ట్రేడ్స్ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ ఒక అనాలిసిస్ చేద్దాము. అందరిలాగా మేము కూడా ఇది అక్కడ తీసుకోండి, ఇది ఇక్కడ తీసుకోండి, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పేయచ్చు, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎందుకు చెప్తున్నామంటే మేమున్నా
రాయకపోయినా మీరు ట్రేడ్స్ చేస్తున్నప్పుడు మీకు ఒక వ్యూ రావాలి, ఒక పాయింట్ మనకి తెలియాలి. ఎందుకు అంటే మా లాంటి వాళ్ళు ఉంటామో ఉంటామో, బట్ మీరుంటారు, మార్కెట్స్ మీతో పాటే ఉంటుంది. సో డూ ట్రై టు లెర్న్ ద లాజిక్స్. లాజిక్స్ నేర్చుకుని మార్కెట్లో మనీ మేక్ చేయడం లిటిల్ మోర్ డిఫికల్ట్ అనేది ఖచ్చితంగా 100% అనేది నమ్మండి. సో మీరు ఇప్పటివరకు వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ ట్రై టు లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, అండ్ డూ ట్రై టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మీ దగ్గర నుంచి మేము అడిగేదంతా ఒకటి, డూ ట్రై టు కమెంట్ డౌన్ గైస్. మీరు చేసే కమెంట్సే మాకు సపోర్ట్ లాగా అనిపిస్తుంది. ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అబ్జర్వ్ చేస్తే, బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏమైంది. బ్యాంక్ నిఫ్టీ వెంట కన్సాలిడేషన్ స్టార్ట్ అయింది, అగైన్ మార్కెట్ వెంట కన్సాలిడేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ కన్సాలిడేషన్లో గ్రేట్ పాయింట్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ లో దగ్గర నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అయ్యి ఇక్కడిక్కడే ట్రేడ్ అవడం అయితే స్టార్ట్ చేస్తుంది. మేజర్గా పాయింట్ ఇంకోటి ఏంటి, మార్కెట్లో ఇవాళ మనకి ఏం ఫామ్ అయింది క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయండి, ఐబీ ఫామ్ అయింది. లాస్ట్ టైం ఐబీ ఫామ్ అయినప్పుడు ఏమైందో చూసారా, ఇక్కడ ఐబీ ఫామ్ అయింది. ఐబీ ఫామ్ అయిన వెంటనే లుక్ అట్ ద బౌన్స్. బట్ ఇప్పుడు కూడా అట్లనే వస్తుందా అంటే, వి షుడ్ వెయిట్ అండ్ వాచ్. ఇక్కడ ఐబీ ఫామ్ అయినప్పుడు బౌన్స్ చూసారా అంటే ఏంటి, మార్కెట్లో మంచి మొమెంటం జరుగుతుంది అని. జనరల్గా ఐబీ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తాం, హైని మార్క్ చేసుకుంటాము, లోని మార్క్ చేసుకుంటాము, ఏదో ఒకటి బ్రేక్అవుట్ అవ్వాలి, వన్ ఆఫ్ ద పాయింట్ని టార్గెట్స్గా ఎంట్రీస్గా పెట్టుకుంటాము. ఐబీ మీద కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టినాను, అది కూడా నేను కమెంట్స్లో ఇస్తాను, దాని వెళ్ళి చెక్ చేయండి. లేదు రేపు ఇంకా చాలా 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 మంది ఏం చేస్తారంటే, ఇది వన్ కైండ్ ఆఫ్ ఐబీ కదా, రేపు ఏం చేస్తారంటే ఇవాళ పర్టికులర్ హై పాయింట్ ఉందా, హై పాయింట్ బ్రేక్ అవ్వగానే మదర్ క్యాండిల్ ఒక హై వరకు టార్గెట్స్గా పెట్టుకుంటారు, ఇన్ బిట్వీన్ వాళ్ళకి నచ్చిన సపోర్ట్స్ రెసిస్టెన్స్లో స్టాప్ లాస్గా పెట్టుకుంటారు. లేదు మదర్ క్యాండిల్ని పక్కన పెడితే ఈ పర్టికులర్ క్యాండిల్, చైల్డ్ క్యాండిల్ లోని బ్రేక్ అయిన తర్వాత మదర్ క్యాండిల్ లో వరకు ట్రేడ్స్ తీసుకుంటారు. ఈ పర్టికులర్ పాయింట్ 45,930 స్టాప్ లాసెస్గా కూడా పెట్టుకుంటారు. అంటే ఐబీ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, మేజర్ గా ట్రెండ్ అనేది మనకి క్లియర్ గా విజిబిలిటీలోకి కనిపిస్తుంది ఐబీ ఫామ్ అయింది అంటేనే. ఒకసారి మనం 2 hours టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేస్తే, 2 hours టైం ఫ్రేమ్ లో ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే, ఇలా ఈ హై పాయింట్ దగ్గర నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నా, ఇలా లో పాయింట్ దగ్గర నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నప్పుడు, ఇది ట్రెండ్ లైన్ లో ఈ పర్టికులర్ పాయింట్ ట్రై చేసింది ట్రెండ్ లైన్ కిందకి తీసుకొని రావడం, బట్ ఇట్ కుడెంట్ ఫైండ్ ఎనీ ఆపర్చునిటీ. ఒకసారి మనం 2 hours టైం ఫ్రేమ్ లో ఆలోచిస్తే, 2 hours లో కూడా కంప్లీట్ కన్సాలిడేషన్ స్టేజ్ లోనే ఉంది కదా మనకి. అదే మనం ఒకసారి 30 minutes టైం ఫ్రేమ్ తీసుకుంటే, ఈ పర్టికులర్ పాయింట్ అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. మార్కెట్ అనేది ప్రతి ఒక్క డౌన్ ట్రెండ్ కి, అంటే ఏంటి, ఎవ్రీ రెడ్ క్యాండిల్ కి కన్సిక్యూటివ్ గ్రీన్ క్యాండిల్స్ మీకు కనిపిస్తూనే ఉందా, విచ్ షోస్ మార్కెట్ లో ఏంటి అంటే, ఎవ్రీ బౌన్స్ ని సెల్ చేస్తున్నారు, ఎవ్రీ సెల్ ఆఫ్ ని బై చేస్తున్నారు. అంటే ఏంటి, మార్కెట్ ను ఒక రేంజ్ లోకి తీసుకెళ్తున్నారు అని అర్థము. మీకు ఆల్రెడీ నేను ఎవ్రీడే మార్నింగ్ మ్యాక్స్ పెయిన్ అని రోజు పెడుతున్నా. మ్యాక్స్ పెయిన్ అంటే ఏంటి అంటే, ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర చాలా మంది సెల్ చేస్తున్నారు అదే స్ట్రైక్ ని అనేసి. ఇవాళ 15 minutes టైం ఫ్రేమ్ లో చూడండి, ప్రతి ఒక్కరికి దిస్ మోర్ ఆర్ లెస్ లుక్స్ లైక్ ఎన్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్. బట్ నేను ఎప్పుడు అదే చెప్తుంటా, ఇవాళ లాస్ట్లో మనకి ఎంట్రీస్ ఇచ్చింది, ఇది ప్యాటర్న్ కంటిన్యూ అవుతుందా అవదా అని చెప్పి మనం వెయిట్ అండ్ వాచ్ చేయాలి. ఎందుకు, ఇట్స్ నాట్ ఇన్ 5 minutes వే వాచింగ్, 15 minutes లో చూస్తున్నప్పుడు స్టాప్ లాసెస్ అనేది చాలా పెద్దది అవుతుంది. అదే మనం 5 minutes అబ్జర్వ్ చేస్తే, ఇవాళ కంప్లీట్ ట్రెండ్ బట్ సైడ్ వేస్, ఎవ్రీ డౌన్ అప్ అవుతుంది, ఎవ్రీ అప్ డౌన్ అవుతుంది. అంటే ఏంటి అంటే, ఒక రేంజ్ తీసేసుకొని మార్కెట్ అనేది ఇలానే మోతుంది. వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే సెల్లర్స్ ప్యారడైజ్ అంటారు. వాళ్ళకి ఎంత ప్రీమియం కావాలంటే అంత ప్రీమియం డీకే కూడా బాగా దొరికింది మనకి. రేపటి సిపిఆర్ ఒక లెంత్ అబ్జర్వ్ చేద్దాం ఒకసారి, ఎంత ఉంది ఏంటి అనేసి. రేపు సిపిఆర్ ఆల్మోస్ట్ 70 points ఉంది, విచ్ ఈస్ ఫైన్, రెగ్యులర్ సిపిఆర్ అని అయితే అనుకోవచ్చు మనము. మనకేమైంది, ఈ పర్టికులర్ పాయింట్ ఆల్రెడీ ఒక హై ఉంది, విచ్ ఈస్ అట్ 46,099. మనకి మార్కెట్ అనేది 46,000 రేంజ్ లో క్లోజ్ అయింది. రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రీచ్ అవుతుంది అన్నప్పుడు, ఇలా ఒక ట్రెండ్ లైన్ ని డ్రా చేస్తున్నాను నేను. ఇదే ట్రెండ్ లైన్ రేపు రెస్పెక్ట్ చేయండి. మీరు ఆల్రెడీ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకునేది మార్కెట్ పైకి వెళ్తుంది, బట్ సెకండ్ ట్రెండ్ లైన్ ఇక్కడ నుంచి డ్రా చేస్తున్నా, ఇలా డ్రా చేస్తున్నప్పుడు నాకు ఏమవుతుంది, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వాలి, బ్రేక్అవుట్ అయిన ట్రెండ్ లైన్ కి రీటెస్టింగ్ కి రావాలి, రీటెస్టింగ్ వచ్చింది మళ్ళీ 6-1 వరకు వెళ్ళాలి. రీటెస్టింగ్ ఎప్పుడైతే వస్తుంది, ఇక్కడ సీన్ ఇనిషియేట్ చేయండి, బ్రేక్అవుట్ రీటెస్టింగ్ లెవెల్స్ తెలుసు మీకు. 6-1 వరకు ట్రేడ్ తీసుకోండి, 6-1 బ్రీచ్ అయిందంటే 50% ఆఫ్ 6-1 R2 కూడా ట్రేడ్ తీసుకోండి. రేప్ ఇఫ్ ఎనీ కేస్ 46,250-270 లెవెల్స్ కనుక మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే, షార్ట్ కవరింగ్ ర్యాలీ జరగడానికి చాలా 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 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 46,200 వాళ్ళు దీల్ రన్ ఫర్ కవర్, మార్కెట్ రేపు ఎక్స్పైరీ డే కూడా కాబట్టి మేజర్గా స్టాక్స్లో అడ్జస్ట్మెంట్స్ జరుగుతుంది కాబట్టి దిస్ వుడ్ డెఫినెట్లీ హ్యాపన్. అదే డౌన్ సైడ్ మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలంటే, ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను, లెట్ ఇట్ కమ్ డౌన్, వచ్చిన తర్వాత ఈ లెవెల్ని బ్రీచ్ అవ్వనియండి, ఈ లెవెల్ని బ్రీచ్ అయ్యి రీటెస్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ పుట్ ఇనిషియేట్ చేయని టెల్ S1 బ్రీచ్ అయిపోయిన తర్వాత 50% ఆఫ్ S1 అండ్ S2 ప్లస్ 45,800 లెవెల్స్ వరకు పుట్స్ తీసుకోండి. ఇక్కడ పుట్స్ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ, సిపి అని పెట్టుకుంటాం.
అదే మనకి గ్యాప్ డౌన్ అయింది, S1కి కిందనే ఓపెన్ అయింది, 50% పెట్టుకున్నప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, S1 అని పెట్టుకుంటాం. S1 50% కూడా బ్రేక్ అయితే S2 తీసుకుంటాం, S2 50% బ్రేక్ అయితేనే నిన్నటి లో ఉంది కదా ఈ పర్టికులర్ లోని టార్గెట్గా కూడా పెట్టుకుంటాము. అంటే రేపు మార్కెట్లో 45,250-260 లెవెల్స్ బ్రీచ్ అయితే షార్ట్ కవరింగ్ ర్యాలీ జరుగుతుంది. అదే మార్కెట్లో 45,700-650 లెవెల్స్ బ్రీచ్ అయింది, 700 కాదు 650 లెవెల్స్ బ్రీచ్ అయిందంటే మార్కెట్లో ఫర్దర్గా ఫాల్ కూడా చూడొచ్చు మనం. సో దిస్ ఈజ్ అబౌట్ మార్కెట్స్ వ్యూ, హౌ ఫార్ వీ కెన్ ట్రై టు టేక్ ట్రేడ్స్. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, మార్కెట్స్లో ఎప్పుడు కానీ ఈరోజు సిఈ ఉంటుంది, ఈరోజు పిఈ ఉంటుందని మీరు కాదు కదా ఎవ్వరూ చెప్పలేరు, నేను చెప్పలేను. అలా చెప్తున్నామంటేనే మీరు ఏదో అనాలిసిస్ చేస్తున్నారు. సింపుల్, ఏ స్మాల్ న్యూస్, ఏ స్మాల్ షార్ట్ కవరింగ్ మైట్ ట్రిగర్, మైట్ చేంజ్ ద ఎంటైర్ స్టేటస్ ఆఫ్ మార్కెట్. కాబట్టి అర్థం చేసుకోండి, అంతే తప్ప ఈరోజు సిఈ అయిపోతుంది, రేపు పిఈ అయిపోతుంది మాత్రం ఆలోచించకండి. ఎవ్రీడే ఇంకా మీట డైలీ అనాలిసిస్ చేసేసిన తర్వాత లాస్ట్లో ఒక పర్టికులర్ సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఐ స్టార్ట్ ఇట్ రైట్ ఫ్రమ్ టుడే. ఏంటి అంటే, సి ఎవ్రీ థర్స్డే 90% ఆఫ్ ద ట్రేడర్స్ లూజ్ దర్ 90% ఆఫ్ దర్ క్యాపిటల్ ఓన్లీ ఆన్ ఎక్స్పైరీ డేస్ అంటామా, టుమారో ఈజ్ దట్ ఎక్స్పైరీ డే. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్, సేవింగ్ యువర్ క్యాపిటల్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ టు మేక్ ప్రాఫిట్స్ అని నేను ఎప్పుడూ చెప్తుంటా. సో ఇది గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేయండి. ఇప్పటివరకు మీరు వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ ట్రై టు లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, అండ్ డూ ట్రై టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మీ సపోర్ట్ మాకు చూపించాలనుకుంటే మాత్రం డూ ట్రై టు కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, టేక్ కేర్, ట్రేడ్ సేఫ్.